నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీని బుధవారం అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు సందర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కంప్యూటర్స్, టేబుల్స్, ట్రైనింగ్ సెంటర్లో ఉన్న పరికరాలను, క్లాస్ రూమ్లు, నూతన భవనాలను వారు పరిశీలించారు. ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అని అక్కడి నిర్వాహకులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంతలా జరుగుతుంటే అధికార పార్టీ ప్రతినిధులు మాత్రం అవినీతి జరిగిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రికి, స్థానిక శాసనసభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగిన అభివృద్ది, ట్రైనింగ్ సెంటర్స్ కనపడడం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అటువంటి పంచాయతీ వ్యవస్థ మీద మంత్రికి ఈ యూనివర్సిటీలో పిహెచ్డి ఇచ్చారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సడన్ గా మేము వచ్చాం. అయితే ఒక్కటి థ్యాంక్స్ టు వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ వాళ్ళ మేడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ మేడం అన్ని చూపించింది మాకు. 90 ల్యాప్టాప్స్ ఉన్నాయి. దాంట్లో 30 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కావలికి పంపించారు. ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. 18లో అప్రూవ్ అయింది, 19 స్టార్ట్ అయింది. కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది క్లియర్ గా అన్ని 3 రూమ్స్ కొత్త, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కొత్త బిల్డింగ్ కట్టారు. పోయితే 2 ఉన్నాయి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆమె చూపించింది. నేనేమంటాను, డిజైన్ టెక్ పంపించిన 10% 371 కోట్లు అనా పైసలతో కూడా ఆ వికాస్ కన్వేల్కర్ చైర్మన్ ఇచ్చిన అకౌంట్లు ఉన్నాయి. 40 సెంటర్స్, 34 పాలిటెక్నిక్, 6 ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. అంతెందుకు నెల్లూరు జిల్లాలో అక్కడ కావాలి, ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీ, అక్కడ శ్రీ సిటీ కియా మోటార్స్ ఓకే ఎంఎన్సీ ఇచ్చింది. 7 రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇచ్చింది మన దేశంలో. గుజరాత్ నుంచి, కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు చేతి గుండా ఒక ఫౌండేషన్ వేస్తే అది అమరావతి కావచ్చు, ఒక మీటింగ్ హాల్ కావచ్చు, ఏదైనా ధ్వంసం చేసేయాల్సిందే. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక భాగం. అన్న చెప్పినట్టు మంత్రులు ఏం దుర్మ, మీకు అసలు మానవత్వం ఉందా, అసలు హృదయం ఉందా మీకు? పిల్లలు, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు నాశనం చేసేస్తారా? ఇంకేదన్నా ఈరోజు జర్మన్ కంపెనీ సీమెన్స్ వచ్చింది, ఇంకేదన్నా ఎంఎన్సీ కంపెనీ మన రాష్ట్రానికి వస్తుందా? నీ పోటీ ఫ్యాక్షనిస్ట్ల చేతుల్లో నలిగిపోతుంటే ఒక్కరు వస్తారా? అన్ఫార్చునేట్. ఈరోజు ప్రత్యక్షంగా మీడియాకు చూపించాం. ఇంకా ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోండి, గుడ్డోళ్ళ కింద తయారు కాబాకండి. ఈయన మంత్రి, మళ్ళీ ఈ నియోజకవర్గంలో మంత్రి ఆయన, ఆయన మరీ టూ మచ్ గా మాట్లాడతాడు. ఆయనకి మట్టి, ఎర్రమట్టి తినటం మొదలు పెట్టిన తర్వాత బుర్ర దెబ్బతినిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకని ఈ సెంటర్స్ కనపడటం. ఫీజులు కడుతున్నారంటే ఏమీ లేదు, మొత్తానికి మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్స్తోనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. దీనివల్లనే వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫండ్స్ ప్రాబ్లం కూడా లేదు. యూనివర్సిటీ నుంచి 1 రూపాయి తీసుకోలేదు, అట్లాగే ప్రభుత్వం నుంచి 1 రూపాయి తీసుకోలేదు. అంతా కార్పొరేషన్ నిధులతోనే 500 మంది విద్యార్థులకి ఇవాళ విక్రమసింహపురి యూనివర్సిటీ ఈ జిల్లాలో, మరీ ముఖ్యంగా సర్వేపల్లి కాన్స్టిట్యూషన్, ఇంతమందికి ఉపాధి అవకాశాలు రావడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడపడం అనేటువంటిది, ఇది చరిత్రలో, బహుశా సింహపురి చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. దీనికి ఆద్యుడు, దీనికి సంస్కర్త ఇవాల్టి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గౌరవంగా, చాలా గొప్పగా అందరూ కూడా చెప్పుకునే పరిస్థితి. మరి యూనివర్సిటీలో సాక్ష్యాలతోటి అన్నీ కూడా ఉన్నాయి. మెటీరియల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, కావాల్సిన టేబుల్స్, చైర్స్, ఫ్యాకల్టీ అంతా ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇంకా ఏమి సాక్ష్యాలు కావాలి ఈ ప్రభుత్వాలకి నడుస్తుంది? మరి ఇంకా దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఇటీవలనే డాక్టరేట్ పొందారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు ఇక్కడనే డాక్టరేట్ తీసుకున్నాడు ఈ యూనివర్సిటీలోనే. మరి ఒక్కరోజైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆయన పరిశీలించలేకపోయాడని అడుగుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున మీ నియోజకవర్గంలో
నాడు మేమందరం కలిసి కష్టపడి ఏర్పాటు చేసిన ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంత పెద్ద సెంటర్ నడుపుతూ ఉంటే కార్పొరేషన్ మీరు కనీసం విజిట్ చేసి ఇది చూసి ఇది బాగుందా లేదా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకేం చేయాలి మనం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా అని ఆలోచన చేసి చెప్పాల్సినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఇవాళ దురదృష్టం ఏంటంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరే ఒక బోగస్. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్లే జరగట్లేదు. అసలు ఒక్కరికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం లేదు. ఉపాధి అవకాశాలు అంతకన్నా లేవు అని చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కంటిలో ఆనందము లేకుంటే ఆయన యొక్క కళ్ళలో ఆనందం చూడడానికో ఈయన మాట్లాడారు. ఇది వాస్తవమా? నీ నియోజకవర్గంలో కళ్ళ ముందు జరుగుతుంది, కనీసం దీన్ని చూసి ఇది కాదు వాస్తవం కాదని చెప్పలేకపోయారు. కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి స్కిల్ సెంటర్లని బలి చేయొద్దు, ఇటువంటి యూనివర్సిటీలని బలి చేయొచ్చు. ఎందరో పెద్దలు చేసినటువంటి కృషి, ఎందరో పెద్దలు చేసినటువంటి ప్రయత్నం ఫలితం ఈనాడు విక్రమసింహపురి ఆ సెంటర్లన్నిటికీ అఖిలపక్షం మీడియాతో మీరు బహిరంగ చర్చకి సిద్ధమా? మీరు సిద్ధమైతే మేము సిద్ధం. మధ్యవర్తులుగా మీకు నచ్చిన మేధావుల్ని, జయప్రకాష్ నారాయణ గారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇంకా మీకు నచ్చిన మేధావుల్ని మీరు పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్లలో మీడియాను తీసుకెళ్ళి మీరు కూడా రండి, మేము కూడా వస్తాం, అక్కడే లెక్కలు తేలుస్తాం. ఆఖరికి మేము అడిగేది ఏమిటంటే సాక్షి ఛానల్, సాక్షి టీవీ కూడా స్వయంగా రావచ్చు, మాకేం అభ్యంతరం లేదు, దానికి సిద్ధమని అడుగుతున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.